హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ వచ్చేసాను మీ ముందుకి. నిన్న మీకు రౌండ్ షేప్లో వెల్కమ్ బ్యాక్ టు స్కూల్ అని చార్ట్ తయారు చేసి చూపించాను కదా, రిమైనింగ్ పార్ట్ ఉందని చెప్పాను కదా, అదే ఈరోజు. ఈరోజు ఏం చేస్తున్నామంటే బటర్ఫ్లైస్ని కట్ చేశారు. ఇందాక చూపించాను కదా షేప్, ఇలా డ్రా చేసుకున్న తర్వాత కట్ చేస్తారు. కట్ చేశాక మంచి కలర్స్తో దానికి డిజైన్ ఇస్తున్నారు. చూసారా అన్నద టీచర్ గారు ఎలా రౌండ్ చుట్టేస్తున్నారో? అయితే నిన్న సర్కిల్ షేపు మనం పెట్టాం కదా, చేసాం కదండి, అది డిస్ప్లే బోర్డులో మిడిల్లో మనం స్టిక్ చేస్తాము. ఇది కార్నర్లో అండి, కార్నర్ సైడ్కి ఒక షేప్ కట్ చేసే, కార్నర్ సైడ్ కోసం ఒక షేప్ కట్ చేసి దానికి బటర్ఫ్లై అంటిస్తే ఎలా ఉంటుందని ఆలోచించుకొని బటర్ఫ్లై చేశారు. ఎలా ఉంది నిజం చెప్పండి, బాగుంది కదా? నాకైతే నచ్చింది, మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకుంటా. అయితే ఇలాగ రండ దగ్గర రౌండ్ రౌండ్ చుట్టేస్తున్నారు, దానికి మంచి షేప్లు ఇచ్చేస్తున్నారు, డిజైన్ ఇచ్చేస్తున్నారు, ఫైనల్గా ఒక నేచురల్ బటర్ఫ్లైలా తయారు చేసేస్తున్నారండి. ఇదే చూడండి ఎలా ఉంటాయో బటర్ఫ్లై. ఇప్పుడు ఈ వైట్ పెయింట్ వేస్తున్నారు కదా, మీరు ఒక్కసారి చూసి చెప్పండి ఎలా ఉంది. ఈ వైట్ పెయింట్ చూసారా ఎంత బాగుందో, నాకైతే చాలా ముద్దు వచ్చేస్తుంది, ఎంత క్యూట్గా ఉన్నాయి బటర్ఫ్లైస్. నిజం చెప్పండి, మీకు కూడా నచ్చింది కదా, నచ్చే ఉంటుంది. అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నచ్చిందా లేదో. ఈ బటర్ఫ్లై చూస్తే నేచురల్ బటర్ఫ్లై ఉన్నాయి, నాకు అనిపిస్తుంది ఎగిరిపోతాయేమో అనిపిస్తుంది. అది అయిపోయి బటర్ఫ్లైస్ అండదే టీచర్ గారు పక్కన చేస్తున్నారు. ఇక్కడ రాణి టీచర్ గారు, విజయ టీచర్ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు చార్ట్ పేపర్స్ని చిన్న 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 ముక్కలు కట్ చేసుకొని ఇవ్వండి, ఇలాగ చిన్న గుండెలా కట్ చేస్తారు. ఇది చార్ట్ పేపర్ మీద గమ్ అంటించి స్ప్రింకిల్ చేద్దామని ఐడియా ఇచ్చారు విజయ టీచర్. ఓకే చేద్దామనుకున్నాం. అలాగ ఫెవికోల్లో, ఫెవికోల్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం వాటర్ వేసేసి దాన్ని డైల్యూట్ చేద్దాం. డైల్యూట్ చేసాక అది చార్ట్ పేపర్ మీద అప్లై చేస్తాం. చేసాక ఇవి ఇప్పుడు కట్ చేసుకుని నేను అలాగ వేసి కొంచెం చేతితోని అలాగ అద్దేస్తాను, అంటే బాగా అంటుకుపోతాయి. ఇవా ఇలాగ ఇలాగలా అంటించేయాలి. ఎక్స్ట్రా ఉన్నీ బయటకు వచ్చేస్తే ఇలాగ మొత్తం చార్ట్ పేపర్ మీద మొత్తం మీద ఇలా స్ప్రింకిల్ చేస్తే ఎల్లో చార్ట్ లాస్ట్ పింక్లో మారిపోయి ఎలా ఉన్నాయండి, నిజం చెప్పండి. నేను అన్నానా న్యాచురల్గా ఉంటాయి బటర్ఫ్లై, ఎగిరిపోతాయేమో అనిపిస్తున్నాయి, అంత అందంగా ఉన్నాయి, అంత క్యూట్గా ఉన్నాయండి, చాలా అందంగా వచ్చిందండి. ఇదైతే మాత్రం నిజం చెప్పండి, మీకు కూడా నచ్చింది కదా, నచ్చే ఉంటుందండి. ఇది అయిపోయిందా, ఇది ఒక కార్నర్లో పెడతాం. ఇంకా నెక్స్ట్ కార్నర్ కోసం ఏం చేస్తాం, మళ్ళీ సేమ్ షేప్ కట్ చేసి చార్ట్ పేపర్ మీద ఫ్లవర్స్ ఇలాగ అంటించామండి. మొన్న ఫ్లవర్స్ కట్ చేసాం కదా, ఆ ఫ్లవర్స్ అన్నీ మిగిలాయి, అవన్నీ ఇలా అంటించాం. ఫైనల్గా మాకన్నీ రెడీ అయిపోయి రాణి టీచర్ గారు పైకి ఎక్కారు, అనురాధ టీచర్ గారు డైరెక్షన్ ఇస్తున్నారు, బోర్డ్ పిన్స్ ఉంటాయి కదండి ఆ పిన్తో నాకు గుచ్చేసి పెట్టేస్తున్నారండి. ఎలా అనిపిస్తుంది, ఇదిగోండి ఈవిడే అనురాధ గారు, ఈవిడే, ఈవిడకి మేము హెల్ప్ చేస్తామండి, ఆవిడ కొన్ని ఐడియాస్ ఇస్తుంది, మా ఐడియాస్ కూడా తీసుకొని మొత్తం మీద మంచి బోర్డు మాత్రం రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా బోర్డు రెడీ అయిపోయింది. ఎలా ఉంది చెప్పండి బోర్డు, నిజం చెప్పండి, బాగుంది కదా, బాగుంది కదా, బాగుంది కదా, నిజంగానే బాగుంది. అంటే నేను అస్తమాన్ బాగుంది బాగుంది అంటున్నానన్నా, అలా ఏం ఫీల్ అవ్వద్దు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.